అండ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ చెప్పాను సార్, నా ప్రొడ్యూసర్లో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్. ఎంత మిగిలిందని కాదు, నా కోరిక తీర్చడంతో పాటు నా కళ నెరవేర్చడంతో పాటు ఒక గౌరవప్రదమైన సినిమా అని నువ్వు నమ్మావు, అది బయటికి రావాలి, తెలుగు ప్రజలకు అది ప్రైడ్ కావాలి. అలాంటి గొప్ప అన్సంగ్ హీరో గురించి 50 మంది భారతీయులకి తెలియాలి అంటూ నువ్వు చేసే ప్రయత్నం నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటాడు. అలాంటిది చరణ్ నాతో నిర్మించినందుకు ఈ సినిమా వారికి థ్యాంక్స్. మరొకసారి రెడ్డి గారు మీకు థ్యాంక్స్ చెప్తాను. అలాగే తమన్నా గురించి చెప్పాల్సి వస్తే, ఈ సినిమాలో మాకంటే చరణ్ కంటే డైరెక్టర్ కంటే ఎవరికంటే కూడా తను ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంది సినిమాలో. ఈ సినిమాలో తన పాత్ర నిడివిని పక్కన పెడితే క్యారెక్టర్ పవర్, దాని ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అండ్ నా క్యారెక్టరైజేషన్ నన్ను పక్కన పెడితే కనుక నెక్స్ట్ అంత పేరు వచ్చిన క్యారెక్టర్ తమన్నా. ప్రతి ఒక్కరికి మేక్ బ్యూటీ, గ్లామర్ క్వీన్, గ్లామర్ డాల్, బ్యూటీ డాల్ ఇలా అంటారు, కానీ ఈ సినిమాలో ఒక ఇంపాక్ట్ మర్చిపోలేని ఒక అద్భుతంగా తను నటించి శభాష్ అనిపించింది. ఈ యాంగిల్ కూడా తమన్నా ఉంటుందని అనిపించింది. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్లో ప్రత్యేకించి నేను చెప్పాలి, ఆర్టిస్ట్గా నేను రాను, నేను చేయలేనండి, నా వరకు నా బాధ్యత అయిపోయింది, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయిందని చెప్తే కనుక ఎవరు తనకి ట్రబుల్ ఇవ్వరు. లైక్ అదర్ హీరోయిన్ పార్ట్ పార్టిసిపేషన్ లేకపోతే మేము ఏమనలేదు, ఓకే. కానీ తను అలాగే తను ఓన్ చేసేసుకుంది సైరాని. సైరా ప్రమోషన్లు ఎక్కడ జరిగినా ఏం జరిగినా సరే తను ముందుండి ఏ ప్రాంతానికి రమ్మన్నా, ఏ స్టేట్కి రమ్మన్నా, ఏ లాంగ్వేజ్ ప్రస్తుతం మీట్ అవ్వాలన్నా సరే తను ముందుకు వచ్చేందుకు నిజంగా మనస్ఫూర్తిగా నీ శ్రద్ధకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తన ప్రొఫెషనలిజం, తన డెడికేషన్, తను అది అంతా ఇంత కాదండి. ప్రతి ఒక్కరికి నేటి తరం హీరోయిన్కి తమన్నా ఒక ఆదర్శం, తమన్నా ఒక అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. అబ్బా అబ్బా అబ్బా.